నిలబడతామా ఈరోజు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ పరిస్థితి అయినా దేవుని కొరకు నిలబడతావా? నిందించకు. నీ పరిస్థితిని బట్టి నీ భర్తను నిందించకు, నీ పరిస్థితిని బట్టి నీ భార్యను నిందించకు, నీ పరిస్థితిని బట్టి నీ దేవుని నిందించకు. ప్రతి పరిస్థితి నీకు ఒక అనుభవం, ప్రతి సమస్య నీకు ఒక అనుభవం, ప్రతి కష్టం నీకు ఒక అనుభవం, ప్రతి నువ్వు కార్చే కన్నీటి బొట్టు నీకు ఒక అనుభవం. అనుభవాల గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు, అనుభవాల గుండా నిన్ను నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. యోసేపుకు దర్శనం వచ్చింది, వెంటనే రాజైపోలేదు. ఎన్నో అనుభవాలు, గోతిలో పడివేయబడ్డాడు, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి. ఆ సంఖ్యలు అతనిని బాధించినాయని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నవి. సంఖ్యలు అతని బాధించినాయి, చేసిన తప్పు కాదు, చెయ్యని తప్పుకు, చెయ్యని నేరానికి శిక్షను అనుభవించాడు. సంఖ్యలు అతనిని బాధించినాయట. ఇంత జరిగినా కూడా ఆయన ఆ వారి అన్నలు వస్తే ఈయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ రోజు నన్ను అట్లా పడేసి నన్ను ఇక్కడికి కమ్మేస్తారా, ఈరోజు మీ సంఘ చూస్తా మీకు అన్నం పెట్టాను అన్నాడా? అయ్యో తమ్ముడు మేము తప్పు చేశామని బాధపడుతున్నా, మీరేం బాధపడొద్దన్నా అని అంటున్నాడు. సంఖ్యల చేత బాధింపబడినటువంటి వాడు, గోతిలో పడివేయబడినటువంటి వాడు, పరాయి దేశంలో బానిసగా అమ్మబడి బాధను అనుభవించినటువంటి వాడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు అట్లా బాధపడొద్దు, మేలు కొరకే దేవుడు నన్ను ఈ విధంగా నడిపించాడు. ఈరోజు నీకు ఎదురవుతున్నటువంటి కష్టం, ఈరోజు నీకు ఎదురవుతున్నటువంటి సమస్య, ఈరోజు నువ్వు కారుస్తున్నటువంటి కన్నీరు రేపటి దినమున అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని నీకు అర్థమవుతుందా?